పదహారు కేజీలు మంగళసూత్రం వేలాడ తీశారు చోట నేను చూశా అమ్మవారికి కేజీ మంగళసూత్రం ఉండే బాబు ఎలా మోస్తుందో అవి నువ్వు చూశా ఓ గుళ్ళు కేజీ మంగళసూత్రం పైగా ఆ చేయించిన అని పట్టుకొచ్చారు నా దగ్గరికి అక్కడ నా ప్రసంగం కూడా పెట్టి నాకు మొహమాటం ఏమి ఉండదు పట్టుకొచ్చి నాకు దాన్ని పెట్టి నేనే చేయించాను సరే మంచిదండి నేను చెప్తాను మీరు అన్న శుభ్రంగా కూర్చోబెట్టి సౌందర్య లేఖరి మాట్లాడి అమ్మవారు ఆ బరువు మొయ్యలేకపోతుంది ఆ మంగళసూత్రం తీసేసి మామూలు పసుపు తాడు పెట్టేది ఆవిడకి ఎలాగో పూరం ఉంది కదా అది గట్టి మీ నగరంలో మురికి వాడలు చాలా ఉన్నాయి వాటిని నా డబ్బుతో బాగు చేయించండి ఎందుకు దగ్గరనే ఓ పది పత్రిక విలేకరణ దగ్గరికి దగ్గరకు వచ్చి ఇలా అంటే మిమ్మల్ని మళ్ళీ పిలవరాడు దట్స్ వాట్ ఐ వాంట్ అన్నా నేను అమ్మవారి మళ్ళీ కేజీ మంగళసూత్రం ఉంటుందా గుడి పక్కనే మురిక్కలు ఉంటుందా బాగు చేయించడా అక్కడ బతుకుతున్నారా దోమల్లో పడి పేద బలహీన వర్గాలు వాళ్ళని పట్టించుకోరా అమ్మవారి సంతానం కాదా వాళ్ళు మనుషులు కదా వాళ్ళ కోసం మనం ఏం చేయిద్దా పేదవాళ్ళ గురించి మాట్లాడితే అది కమ్యూనిజమా అది భగవంతుడు కదా స్పిరిచువల్ కమ్యూనిజం వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం ఆధ్యాత్మిక సామయ నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయిన నా జీవితం వృధా అన్నాడు స్వామి వివేకానంద మీరు చదువుకుంటారు